వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడనా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరి అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు, చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ, ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ, ఏం కొట్టే వినచ్చలక, వస్తానుండు. నీ పాట నాకే నాకే అంకితం. ఓకే, ఏది పాడు. మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతానే నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్ళు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. అప్పు అప్పు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మా నాయనమ్మా. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా.
వెంటనే మోసుకుంది. ఈ రోజునే రాజుకుంది. ఏ మోసు పెట్టినా ఈ నోరు తప్పున తెల్లారది ఆటకి. ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే.